జగన్మోహన్ రెడ్డి గారు 109,000 కోట్ల రూపాయల్ని అందించిన విధానం మీరు అందరూ గమనించాలి. ప్రతి రైతు కుటుంబంలో కూడా విద్యార్థులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అందరికీ కూడా అన్ని పథకాల ద్వారా 109,000 కోట్లు ఇచ్చిన దాఖలాలు కూడా మీరందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ రోజు మీరు చూస్తే రైతులకి 9 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ దేశంలోనే రైతులకు మాత్రమే కాదు, కౌలు రైతుల్ని కూడా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువగా కౌలు రైతులకు కూడా ఈ 13,500 రూపాయల్ని ఇవ్వాలి అని ఇచ్చిన ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఏ రైతు పంట వేయడానికి వడ్డీ వ్యాపారస్తుల చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదని తెలియజేసుకుంటూ ఈరోజు వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయం పండగ అని నిరూపించిన జగనన్నకి రైతు భరోసా పథకం కింద రైతులందరినీ కూడా అప్పుల బారి నుంచి బయటపడేసే విధంగా ఆశీర్వదించినందుకు రైతులందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రైతు బాగుండాలి, ఈ రైతుల ఆశీర్వాదంతో ఈ ప్రభుత్వం కూడా బాగుండాలి, ఇంకా అనేక సంక్షేమ పథకాలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో రైతులకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఈరోజు ఇన్ని మాట్లాడుతూ ఎక్కడ పడితే అక్కడ బాధుడో బాధుడో అని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడిని ఈ స్టేజ్ మీద నుంచి నేను అడుగుతున్నాను, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న 14 సంవత్సరాల్లో, నువ్వు ప్రతిపక్షంగా ఉన్న 13 సంవత్సరాల్లో ఏ రోజైనా రైతు గురించి ఆలోచించావా? ఇంత గొప్ప పథకాల్ని ఎప్పుడైనా రైతుల కోసం నువ్వు ప్రవేశపెట్టావా అని నేను అడుగుతున్నాను. రైతుల్ని దాదాపుగా 92% చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అప్పుల ఊబిలోకి ముంచేయటం నిజం కాదా నేను అడుగుతున్నాను. వ్యవసాయం దండగా అని చెప్పి బుక్ రాసింది చంద్రబాబు నాయుడు కాదా నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని రైతుల్ని చంద్రబాబు నాయుడు ముంచేసిన వాటిలో నుంచి రైతుల్ని బయటకు తీసి నేనున్నాను అంటూ అండగా నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు గారి పాలనలో రైతుల చెమటకి విలువ లేదు, రైతుల కష్టానికి ఖరీదు లేదు, 6 కాలాలు కష్టపడి రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు. కానీ ఈ రోజు మీరు చూస్తే రైతులు మండల హెడ్ క్వార్టర్స్ లో లేదా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో వెళ్లి విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కోసం రోజుల తరబడి వెయిట్ చేయకుండా మరి సచివాలయ పరిధిలోనే రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి ఏ విధంగా రైతులకి కావాల్సిన ఎరువులు కానీ, విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ అన్ని నాణ్యమైనవి అందుబాటులోకి తీసుకురావటమే కాకుండా మీరు పండించిన పంటకి ఈ క్రాప్ ద్వారా బుకింగ్ చేసుకొని ఏ విధంగా 0 వడ్డీకే రుణాలు ఇవ్వటమే కాకుండా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు దానికోసం ఏర్పాటు చేసిన 2,000 కోట్ల మరి విపత్తు నిధి నుంచి కూడా రైతుల్ని ఆదుకున్న కార్యక్రమాన్ని మనం కళ్ళారా చూసాం. అలాగే రైతు గిట్టుబాటు ధర కోసం 3,000 కోట్లని ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతుల్ని కాపాడుతున్న విధానం మనం చూస్తున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరులో ఈ రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తున్నారు, పథకానికి అమౌంట్ వేస్తున్నారు 4వ సంవత్సరం కింద. సో దాదాపుగా ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది రైతులకి 3,758 కోట్ల రూపాయల్ని ఇస్తున్నారు అంటే ఆయన ఎంత పెద్ద మనసున్న నాయకుడో మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలే మనం చూసాం రాష్ట్రం విడిపోయింది, నష్టాల్లో ఉన్నాం, ఈ రోజు మనం ఏం చేయాలన్నా చేయలేకపోతున్నామని వీల ఏడుపులు ఏడ్చిన మరి చంద్రబాబు నాయుడిని మనం చూసాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని సంక్షోభాలు ఎదురైనా పేదవాడి కష్టాన్ని మాత్రం తాను ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి ప్రతి పథకం అందుబాటులోకి తీసుకురావాలని జగనన్న చిత్తశుద్ధిగా ప్రతి పథకాన్ని ఇచ్చిన డేట్ ప్రకారం విద్యార్థులైనా, రైతులైనా, మహిళలైనా వారికి ఇవ్వడం అనేది మరి అది కూడా డైరెక్ట్ గా బెనిఫిషియరీ అకౌంట్ లోకి ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా చేయటం అనేది ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయలేదు అని గర్వంగా కూడా ఈ సందర్భంగా నేను చెప్పగలను.
అంతేకాకుండా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి ఇచ్చేసిన ఈ రైతు భరోసా పథకమని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే రైతుని రాజులు చేస్తాం, రైతు కోసం అన్ని చేస్తాం, రైతుని అగ్రగామిలో నిల్చోబెడతాం, అలాగే రైతుకు అండగా నిలుస్తామని మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంతో మంది వేదికలకి స్టేట్మెంట్లు ఇవ్వడం మనం చూసాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ హిస్టరీ స్టేట్మెంట్లే కాదు, కమిట్మెంట్ తో రైతుల్ని ఆదుకోవాలి అని ముందుకొచ్చిన ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ఆర్ గారు. వైఎస్ఆర్ గారు తన పాదయాత్రలో రైతుల కష్టాలు చూసి రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్వస్వం రైతు కోసం తన అండగా నిలబడి ఏ విధంగా రైతులు రాజులు చేశారో మనం అందరం కూడా చూసాం. కానీ 13 సంవత్సరాల ముందు రైతు కన్నీళ్లు తుడిచిన ఆ మనసున్న మహానాయకుడు మనకి కనిపించకుండా కనుమరుగయ్యారు. ఆయన మరణించిన తర్వాత ఏ విధంగా తుఫానికి చల్లాచెదరైన పక్షుల్లాగా అందరూ కూడా అల్లల్లాడిపోయి తమని కాపాడటం కోసం ఎవరొస్తారా అని ఎదురు చూస్తూ ఉంటే ఆ రాజన్న బిడ్డ జగనన్న ఈరోజు మళ్ళీ తన తండ్రికి తగ్గ తనయుడిగా ఈ రైతన్నలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని రైతన్నల కోసం ఏ విధంగా కొత్త కొత్త పథకాలతో వారందరి జీవితాల్లో వెలుగు నింపే విధంగా ముందుకు అడుగులు వేస్తారు మనం కళ్ళారా చూసాం. అందులో ముఖ్యంగా రైతు భరోసా పథకం. గతంలో మీరు చూస్తే రైతులు పంట వేసుకోవాలి అంటే ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల చేతిలో ఎలా నలిగిపోయేవారు, ఎలా అప్పుల పాలు అయ్యేవారో మనం కళ్ళారా చూసాం. అలాంటి పరిస్థితి రైతులకి రాకూడదనే ఈరోజు మీరు చూస్తే ముఖ్యమంత్రి అయిన తర్వాత కాదు తాను ప్రతిపక్షంలో ఉండగానే రైతులకి పెట్టుబడి సహాయం చేయాలి అని ప్లీనరీలో మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాతే పక్క రాష్ట్రాలైనా కేంద్రమైనా కూడా ఆ రకంగా ఆలోచించడం మొదలు పెట్టింది అనేది మీరందరూ కూడా గమనించాల్సిన విషయం. వయసులో చిన్నవాడైనా ఆయన ఆలోచన ప్రతి పేదవాడికి కష్టాన్ని ఎలా దూరం చేయాలి అన్న ఆలోచనతో చేస్తాడు. కాబట్టి ఆయన తీసుకొచ్చిన ప్రతి పథకం కూడా ఈ రోజు దేశంలో పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు నడిచే విధంగా జగనన్న పరిపాలిస్తున్నాడు. అలాంటి పార్టీలో మేము ఉండటం చాలా గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నిజంగా మీరు చూస్తే మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అన్న విధంగా రాజశేఖర రెడ్డి గారి విశ్వసనీయతని పుణికి పుచ్చుకున్న జగనన్న ఈరోజు తాను ఏదైతే నవరత్నాల్లో వాగ్దానం చేశారో మొదటి వాగ్దానం రైతు భరోసా పథకం. తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే 4వ నెలనే మరి రైతులకి తాను చెప్పిన విధంగా 12,500 కాదు 13,500 4 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలు ఇవ్వాలి, రైతుకి ఎంత చేసినా కూడా తక్కువే, వారికి ఎప్పుడు కూడా మనం అండగా నిలబడాలి అని చెప్పి ఆయన నించున్న విధానం చూస్తే రైతులందరూ కూడా తండ్రిని మించిన తనయుడిగా ఈరోజు ఆశీర్వదిస్తున్నారని మొన్న జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే మనకి స్పష్టంగా కనిపించడం కూడా మనం చూసాం.